రాష్ట్ర ప్రజల కోసం తామంతా రాజీ పడ్డామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రజలను గెలిపించాలని పొత్తులు పెట్టుకున్నామని చెప్పారు. తక్కువ సీట్లు తీసుకున్నారంటూ కొందరు బీజేపీని రొచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజ్యాధికారం కోసం పొత్తులు పెట్టుకోలేదని తేల్చి చెప్పారు చంద్రబాబు. రాష్ట్రం నిలబడాలి, దీనికి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత కింద ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు ఏమంటారు, పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి? ఓకే, 17 కేంద్రంలో బీజేపీ ఉంది, రేపు కూడా మళ్ళీ బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు. సౌత్ ఇండియాలో తక్కువ, నార్త్ ఇండియాలో వస్తుందని. ఇప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే 30 ఏళ్ళు ఎన్నిక వెళ్ళిపోయాం. మళ్ళీ 30 ఏళ్ళు ఎన్నికపోయిన దాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం. నిధులు కానీ, పర్మిషన్లు కానీ, గ్రాంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్ని అవసరం. ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం. ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జనసేన ఎందుకు పొత్తు పెట్టుకోవాలి, జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకోవాలి అంటే వీళ్ళ ఉద్దేశం మీరు ఫైట్ చేసుకోండి, ఓట్లు డివైడ్ చేసుకోండి, మేము అబద్ధాలు చెప్తాం, ప్రజల్ని మోసం చేస్తాం, మభ్య పెడతాం, మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు.